ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ఆర్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు పై సమాచారాన్ని ఆర్ ట్వంటీ ఫోర్ ఛానల్ ధృవీకరించడం లేదు ప్రతిరోజు పాలు తాగేవాళ్లు ఎంతోమంది కానీ నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటకు వెళ్ళకూడదని చెప్తారు ఇంతకీ పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా సైన్స్ ఏం చెప్తోంది వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ప్రాంతాలను బట్టి ఎన్నో రకాల సంప్రదాయాలు నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి అలాంటి ఒక నమ్మకమే పాలు తాగిన వెంటనే బయటకు వెళ్ళకూడదు అని పురాతన కాలం నుంచి ఈ నమ్మకం అలా ఉండిపోయింది ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ఈ నమ్మకాన్ని పాటించే పాటించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు ప్రాచీన నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటకు వెళ్లడం వల్ల ప్రతికూల శక్తులు మనల్ని ఆకర్షిస్తాయని అంటారు కేవలం పాలే కాదు ఏ ఆహారమైనా తెలుపు రంగులో ఉన్నది తినడం లేదా తాగడం చేశాక బయటకు వెళ్ళకూడదు అని చెప్తారు ఇవి ప్రతికూలతను ప్రేరేపిస్తాయని దురదృష్టాన్ని తెస్తాయని అంటారు ఇది ఎంతవరకు నిజమో ఎవరూ తేల్చలేకపోయారు తెల్లటి ఆహార పదార్థాలు తిన్నాక ఓ అరగంట సేపు ఇంట్లోనే ఉండి తర్వాత వెళ్లమని సూచిస్తున్నాయి ప్రాచీన ఆచారాలు మధ్యాహ్నం రాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయని ప్రాచీన ప్రజల నమ్మకం అందుకే ఆ సమయంలో పాలు లేదా తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక బయటకు వెళ్లకుండా ఉండేవారట ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించి ఇబ్బందులను తెస్తాయని వారి నమ్మకం తెలుపు రంగు చంద్రుణ్ణి సూచిస్తుంది ఇది స్థిరత్వానికి ప్రశాంతతకు చిహ్నం అయితే తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక రోడ్డు మీదకు వెళితే రాహువు వంటి ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయని జనాదరణ పొందిన ఒక నమ్మకం అంతేకాదు హిందూ గ్రంథాల ప్రకారం రాహువు చంద్రుడు ఇద్దరు శత్రువులు కాబట్టి తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నవారిపై రాహువు ప్రభావాన్ని చూపిస్తుందని చెడు జరిగేలా చేస్తుందని అంటారు సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా పాలు తాగిన వెంటనే బయటకు వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే కొందరిలో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే సమస్య ఉంటుంది ఇది ఉన్నట్టు వారికి కూడా తెలియదు ఈ సమస్య ఉన్న వారిలో పాలల్లో ఉన్న ల్యాక్టోజ్ను ఆరగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు తాగిన వెంటనే వాంతులు అవ్వడం లేదా విరోచనాలు కావడం వంటివి జరుగుతాయి కాబట్టి పాలు తాగాక కాసేపు ఇంట్లోనే ఉండడం వల్ల ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుని బయటకు వెళ్ళొచ్చు బయటకు వెళ్ళాక వాంతులు విరోచనాల వల్ల చాలా సమస్యలు వస్తాయి సైన్స్ కూడా చెప్తుంది ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు